ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి జిన్హుగన్యా ప్రవాహవత్ శ్రీకరం ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు వార ఫలితాలు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నాలుగవ తేదీ వరకు ఉండేటువంటి గ్రహ సంచారం ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా చంద్రుడు ఏంటంటే మనకి సింహరాశి నుంచి వృచ్చిక రాశి వరకు సంచరిస్తుంటాడు అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క స్థితి ఈ వారంలో ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే వృషభంలో రాహువు తులారాశిలో కుజుని యొక్క సంచారము వృచ్చికంలో రవి బుధ కేతువుల యొక్క సంచారం జరుగుతుంది మరియు ధనస్సులో శుక్రుడు మకరంలో శని కుంభరాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారము ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ద్వాదశ రాశుల వారికి అని చెప్పే విషయం మనం తెలుసుకుందాం చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ చాలా చక్కటి ఫలితాలు ఈ వారం రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రారంభిద్దాం ఇక తదుపరి సింహరాశి సింహరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే సింహం వారికి ఈ యొక్క వారంలో ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తేదీ మధ్యలో మీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగనుంది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీ కాస్త ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి ఇక ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క వారంలో కొంత ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అంటే కొంత ఎంజాయ్మెంట్స్ కోసం కావచ్చు రకరకాల కారణాలు మరియు మీరు కమ్యూనికేట్ చేసేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సింహం వారు ఎందుకంటే ఇక్కడ మూడో భావంలో కుజుని యొక్క సంచారం జరుగుతూ శని కుజుల యొక్క పరస్పర వీక్షణ అనేటువంటిది ఉంది కాబట్టి ఏదైనా రాతకోతలు కమ్యూనికేషన్స్ లేనట్లయితే ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటువంటి విషయంలోని మధ్యవర్తిత్వంగా ఉండి మీరు ఏదైనా సరే ఉంటుంటారు చూసారు కోసం నేను హామీగా ఉంటాను అటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి గృహ నిర్మాణము కొత్తగా ఏదైనా సరే వాహనాలు తీసుకోవడం గృహం తీసుకోవడము వస్తువులు తీసుకోవడము ఆభరణాలు తీసుకోవడం ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది వారని చెప్పాలంటే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతవరకు చేసేటువంటి ఉద్యోగంలో క్రియేటివ్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వృత్తుల్లో ఎవరైతే ఉంటారో సినిమా ఫీల్డ్ కావచ్చు లేనట్లయితే సీరియల్స్ యాక్టింగు కెమెరా ఇట్లాంటి వాటిలో ఈ విభాగాల్లో ఉన్నటువంటి వారికి కొత్త అవకాశాలు రానున్నాయి కాకపోతే వీరికి మరొకటి ఏంటంటే కొంత కొంత ప్రేమ సంబంధించిన విషయాలు అంటే లవ్ మ్యాటర్స్ విషయంలో చిన్న చిన్న వివాదాలు కూడా వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది కాస్త ఓవర్ స్ట్రెస్ వల్ల ఆరోగ్య సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు అప్పులు జోలికి తొందరపడి వెళ్ళకండి అదేవిధంగా వివాహ సంబంధించిన నిర్ణయాలు అంటే వివాహ సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటే కొంతవరకు మీకు ఈ వారం కొంత ఫలకృతంగా ఉంటుందో సందేహం లేదు అలాగే గురువు యొక్క సంచారం అనేటువంటిది కొంతవరకు విద్యార్థులకి రైతులకి మంచి ఫలితాలను ఇస్తుందనేటువంటి సందేహం లేదు తండ్రి గారి యొక్క ఆరోగ్యము లేనట్లయితే తండ్రి గురువులతో తండ్రితో కానీ గురువులతో కానీ తెలియజించిన వివాదాలు వచ్చేటువంటి ఆస్కారం కనబడుతుంది అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారంటే విదేశాలకు వెళ్ళి నేను ఉద్యోగం సంపాదించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి ఈ వారంలో కొంతవరకు బిజినెస్ చేసేటువంటి వారు కొంత జాగ్రత్త వహించాలి అంటే బిజినెస్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఓకే కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ వారంలో పెట్టడం అనేటువంటి అంత శుభదాయకంగా కనిపించడం లేదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శుక్రవారం పూట శనివారం పూట తీపి చపాతీలు మరియు బెల్లం తినిపించండి శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకునేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గోచార ఫలితములు అయితే ఈ గోచార ఫలితముల కంటే కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ జాతక ఫలితాలు చూసుకోవాలి అంటే మీరు జన్మించినప్పుడు ఏ తేదీని ఏ నెల ఏ సంవత్సరంలో జన్మించారు ఏ సమయంలో జన్మించారు అనేటువంటి దాన్ని బట్టి మీకు మీరు జన్మించిన సమయంలో గ్రహస్థితి లగ్నము నక్షత్రము ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయనేటువంటిది ఉంటుంది దాంతోపాటు ఎటువంటి మహాదశాభుక్తి యంత్రాలు నడుస్తున్నాయి ఎటువంటి యోగాలు కలిగి ఉన్నాయి ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఆ యొక్క గ్రహస్థితి యోగాలు తోడ్పడుతున్నాయా లేదా అనేటువంటిది మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఉంటుంది కాబట్టి ఏంటంటే గోచారం కంటే కూడా మనం ఇప్పుడు చెప్పుకున్న గోచార ఫలితాల కంటే కూడా ముఖ్యమైనటువంటివి మీ యొక్క పర్సనల్ చాట్ యొక్క ఫలితాలు అంటే మీ యొక్క జన్మజాతక ఫలితాలు అయితే మీకు సందేహం కలవచ్చు ఇక్కడ అదేంటంటే మరి జన్మజాతక ఫలితాలు ముఖ్యమైనవి అని అనుకుంటే మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్తున్నారని ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కాలము వంటివి అంటే ఏంటి ఇప్పుడు మనం ఒక పనికి బయటకు వెళ్తున్నాము బయటికి వెళ్ళేటప్పుడు నేను సిద్ధంగా ఉన్నప్పటికీ బయట క్లైమేట్ సరిగ్గా లేకపోతే మనం చేద్దాం అనుకున్న పని సరిగ్గా సాగదు అంటే వర్షం పడుతున్నా లేనట్లయితే ట్రాఫిక్ విపరీతంగా జామ్ అయి ఉన్నా లేనట్లయితే బయట మొత్తం అనుకూలంగా లేకపోయినా కూడా దాన్నే గోచారం అంటారు కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా చూసుకుంటూ ఉండాలి ఇవి గనక అనుకూలించినట్లయితే ఎందుకంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలకి మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు దశలకి సంబంధం ఉంటుంది ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి చక్కగా మన పనులన్నీ సాగుతూ ఉంటాయి ఇవి కనుక సపోర్ట్ చేయట్లేదు అనుకోండి మన పనులు కాస్త మందగించడము లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలు తెలుసుకుంటూ ఇందులో మనం చిన్న చిన్నవి అంటే చిన్న గ్రహ ఆరాధన లేనట్లయితే ఒక నామస్మరణ గోసేవ అలాంటివి చేసుకుంటూ ఈ యొక్క మనం ఏదైతే అనుకుంటున్నామో రకరకాల పనులు ఉంటాయి మనకి వివాహం తినట్లయితే కొత్త ఉద్యోగం రావడం కానివ్వండి వ్యాపారం ప్రారంభించడం కానివ్వండి అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ రకంగా రెమెడీస్ చేసుకొని మనం ముందుకు సాగవచ్చు మన శ్రీకారం యూట్యూబ్ ఛానల్లో వార ఫలితాలు పక్ష ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి అనేకమైనటువంటి ధర్మ సందేహాలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ వచ్చేటువంటి డౌట్స్ కానీ అవన్నీ కూడా శ్రీకారం ఛానల్ వాళ్ళు ప్రత్యేకంగా జెన్యూన్ కంటెంట్ని వేయాలి పబ్లిక్ ఏదైనా హెల్ప్ కావాలి అని చెప్పి చూస్తూ ఉంటారు కాబట్టి మీరందరూ కూడా శ్రీకారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్లోకి రావడం జరుగుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఈ ఫలితాల్లో మేము కేవలం ఫలితాలు చెప్పడమే కాకుండా ఆ ఫలితాల మూలంగా మీకు ఏదైతే చేసుకుంటే చిన్న చిన్న పరిహార మార్గం ద్వారా అంటే గోసేవ కానివ్వండి గ్రహ ఆరాధన కానివ్వండి దేవత మంత్రం కానివ్వండి ఈ రకంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ కలియుగంలో మంత్రమాత్ర అంటే మంత్రం జపించినంత మాత్రమైనా మనకు ఫలితం వస్తుంది కాబట్టి ఈ యొక్క వార పక్ష మాస ధర్మ సందేహాలు అందరూ వీక్షించి చక్కటి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమ